హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే ఈ పాస్తాను సింగిల్ పాట్లో కొబ్బరి పాలతో ఇంకా వెజిటబుల్స్తో హెల్తీగా చేసుకోవటం ఎలాగో చూద్దాము అందుకోసం నేను ఒక క్యారెట్ ఇంకా మీడియం సైజ్ బ్రోకలీ చంగ్స్ రెడీ చేసుకున్నాను దీనికోసం కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఇందులో కొబ్బరి పాలు వాడతాం కాబట్టి ఒక స్పూన్ ఆయిల్లో ముందుగా చాప్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని అవి కొద్దిసేపు ఫ్రై చేసి ఆ తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఈ బ్రోకలీ చెంగ్స్ వేసుకొని రెండు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు మరీ మెత్తగా ఫ్రై చేసుకుంటే ముషి ముషిగా అయిపోయి బాగోదు సో ఇవి కొంచెం క్రిస్పీగా క్రంచీగా ఉంటేనే పాస్తా తినేటప్పుడు బాగుంటుంది అందుకని ఐదు నుంచి ఆరు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి వేడి గిన్నె నుంచి వెంటనే ప్లేట్లోకి తీసాం కాబట్టి ఇంకా కుక్ అవ్వవు ఆ తర్వాత అదే కుక్కర్లోకి కొబ్బరి పాలు ఒక గ్లాస్ తీసుకొని అదే గ్లాస్తో నీళ్లు తీసుకోవాలి ఒక కప్పు పాస్తాకి రెండు కప్పుల నీళ్లు సరిపోతాయి ఇందులో నేను ఒక కప్పు కొబ్బరి పాలు ఒక కప్పు నీళ్లు పోసాను తర్వాత అదే కప్పుతో పాస్తా వేసుకొని ఇవన్నీ ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి తర్వాత ఈ ఉడికిన పాస్తాలో తగిన సాల్ట్ ఇంకా ఘాటు కోసం ఇక్కడ నేను క్రష్ రెడ్ పెప్పర్ రెండు ప్యాకెట్స్ వేసుకున్నాను ఇవి మనకు చిన్న ప్యాకెట్స్ అండి పిజ్జా వాటితో వస్తాయి ఆ ప్యాకెట్స్ వేసుకొని ఘాటు కోసం కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను ఆ తర్వాత క్రీమీ టెక్స్చర్ ఇంకా కమ్మదనం కోసం గ్రేటెడ్ పర్మసాన్ చీజ్ వేసుకున్నాను ఈ పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే ఎనీ చీజ్ వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రోకలీ క్యారెట్ పీసెస్ వేసి వాటికి కూడా సాల్టు ఈ ఫ్లేవరు వచ్చేలాగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఇంకా హెల్తీగా ఉండే పాస్తా అందరికీ నచ్చుతుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి